టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి నెమ్మదిగా రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు గత సాధారణ ఎన్నికల తర్వాత పలువురు కీలక నేతలు పార్టీ మారిపోవడం కొందరు కాడి కింద పడేయడంతో ముప్పై నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలు లేకుండా పోయారు పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎవరు లేకపోవడంతో ఆ నియోజకవర్గాల్లో టీడీపీకి దిక్కు దివాణం లేకుండా పోయింది ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో అధికారం అందని ద్రాక్ష అవుతుందని భావించిన చంద్రబాబు ఆ నియోజకవర్గాల్లో బలమైన ఇచ్చే సెట్ చేసుకుంటూ వస్తున్నారు గత రెండు నెలల్లోనే పది నియోజకవర్గాలకి కొత్త నేతలు వచ్చారు అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైన కొవ్వూరు నియోజకవర్గం బాధ్యతల విషయంలో మాత్రం చంద్రబాబు సంకట స్థితి ఎదుర్కొంటున్నారు ఇక్కడ నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసిన కేఎస్ జవహర్ తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు జవహర్ మంత్రి అయ్యాక కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ రాజకీయాలను శాసించే పెండియాల అచ్చిబాబు కొందరు కమ్మ సామాజిక వర్గ నేతలు జవహర్కి వ్యతిరేకమైపోయారు మంత్రిగా జవహర్ పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపించారు ఎస్పీ నేతల్లో ఎస్సీ నేతల్లో ఇంత తక్కువ టైంలో అంత కీలకంగా ఎదిగిన నేత ఆయన ఒక్కరే పెద్దగా వివాదాల్లో ఉండరు గత ఎన్నికల్లో ఆయన అక్కడే పోటీ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా కమ్మ సామాజిక వర్గాల యొక్క బలమైన లాబీయింగ్ కారణంగా చంద్రబాబు తలొక్కకు తప్పలేదు చివరికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక జవహర్న కృష్ణా జిల్లాలోని తిరువూరు జవహర్ సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేయించి అప్పుడు విశాఖ జిల్లాలో పాయకూరపేట ఎమ్మెల్యేగా ఉన్న వంగలపూడి అనిత కొవ్వూరు బరిలో దింపారు గత ఎన్నికల్లో కొవ్వూరు తిరువురు రెండు చోట్ల టీడీపీ ఓడిపోయింది తిరువురులో గట్టి పోటీ ఇచ్చిన జవహర్ గత ఎన్నికలు ముగిసినప్పటి నుంచి కొవ్వూరు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు తాజాగా తిరువురికి దేవదత్తను కొత్త ఇన్ఛార్జిగా చంద్రబాబు ప్రకటించారు అంతకు ముందే పార్టీ పార్లమెంటరీ జాతీయ అధ్యక్షులను చంద్రబాబు ప్రకటించినప్పుడు జవహర్ ను వ్యూహాత్మకంగా రాజమహేంద్రవరం పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించారు అప్పుడు జవహర్ కొవ్వూరు ఇన్ఛార్జి నుంచి స్థానని కూడా ప్రచారం జరిగింది అయితే పార్టీ స్థానిక నేతలు చంద్రబాబు మీద లాబింగ్ ప్రారంభించడంతో చంద్రబాబు మౌనంగా ఉంటూ వస్తున్నారు రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోనే కొవ్వూరు అసెంబ్లీ కూడా ఉంది అటు జవహర్ ఇక్కడ పార్లమెంటరీ అధ్యక్షుడిగా ఉండడంతో పాటు ఇటు తురువూరు కొత్త ఇన్ఛార్జిగా ప్రకటించడంతో కొవ్వూరు బాధ్యతలు జవహర్ అప్పు చెప్పడం మిగిలి ఉంది అయితే కొవ్వూరు నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న పెండియాల హిబాబు చంద్రబాబుకి ఎంతో సన్నిహితుడు టీడీపీ ఆవిర్భావం ఇచ్చే పెండియాల ఫ్యామిలీ కొవ్వూరు రాజకీయాలను శాసిస్తుంది చంద్రబాబు ఆయన కాదనే పరిస్థితి లేదు అయితే జవహర్ మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పడిన గ్యాప్ నేపథ్యంలో అచ్చిబాబు వర్గం మళ్లీ ఇప్పుడు వ్యతిరేకంగా పావులు కలపడం మొదలైంది జవహర్కి ఎట్టి పరిస్థితుల్లో కొవ్వురు పగ్గాలిస్తే సహించేది లేదని ఆ వర్గం తెగేసి చెప్తోంది పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో చంద్రబాబు సైతం స్థానిక టీడీపీ నేతలని టీడీపీ నేతల మాటలని కాదలని పరిస్థితి ఉంది ఏమైనా ఒక్క సామాజిక వర్గాన్ని నమ్ముకుని ముందుకు సాగుతున్న చంద్రబాబుకి అదే సామాజిక వర్గం వెన్నుపోటు పొడిచేలానే ఉంది